నా ఆంధ్రప్రదేశ్ ఆకాశమే హద్దుగా ఎలా అభివృద్ధి చెందుతుందో చూడు. తన కీర్తి పతాకాన్ని ఎలా ఎగరవేస్తుందో చూడు. నవరత్నాల పథకాలు దేశానికి ఎలా ఆదర్శమయ్యాయో చూడు. రాష్ట్రం చాలా రంగాల్లో ఎలా నెంబర్ 1 గా నిలుస్తుందో చూడు. వీటన్నింటికి కారణం ఒకే ఒక్కడు, వైఎస్ జగన్ మోహనుడు. పాలకుడు సమర్థుడైతే ఆ రాజ్యం, రాజ్యంలోని ప్రజలు సుభిక్షంగా ఉంటారనడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే సాక్ష్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారు. రైతు పరిస్థితి బ్రహ్మాండంగా ఉందండి. ప్రతి ఒక్క గింజకు అంటున్నారు పథకం లేకపోతే నేను చదవలేను, ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. ఎవరు చెయ్యని పరిపాలన ఆయన చేస్తున్నారు. చిన్న వయసు అయినా ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఎవరు ఇంతవరకు చేయలేదు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు అసలే చూడమంటూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు 100% అందేలా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. తల్లి కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు, రైతు దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు, అమ్మ ఒడి నుంచి ఆకాశం వరకు ఎవరికి ఏమేమి కావాలో అవన్నీ అందిస్తూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి అడుగులోనూ కూడా పేదవాడి బాగోగులను మనసులో పెట్టుకుని అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం. దేశంలో మరెక్కడా లేని విధంగా 30 లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వడంలోనూ, నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చడంలోనూ, ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించడంలోనూ, పరిశ్రమలను తీసుకురావడంలోనూ, మహిళలు ఆర్థికంగా ఎదగడంలోనూ, నిరుద్యోగ యువతకు లక్షల ఉద్యోగాలు ఇవ్వడంలోనూ, ఆయా రంగాల్లో దేశంలోనే ఏపీని నెంబర్ 1 గా నిలపడంలోనూ ముఖ్యమంత్రి గారి కృషి ఎంతో ఉంది. మా పిల్లలు బాగా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటున్నారు. అమ్మఒడి ముసలోళ్ళు అంతకుముందు ఎదుక్కుంటూ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి లేపు మరీ ఇస్తున్నారు వాలంటీర్లు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గత ప్రభుత్వం క్యూలో నిలబడే రేషన్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడైతే వాళ్ళు ఇంటికి వచ్చి సైరన్ మోగించి నిద్రపోయే వాళ్ళు లేపు మరీ ఇస్తున్నారు. మాకు వచ్చి జగన్ అన్న వచ్చినాక పిల్లకాయలకు విద్యాగానికి వచ్చింది. రైతు భరోసా పింఛను వస్తూ ఉండదు. మా ఇంతకి జీరో వడ్డీ వచ్చింది, ఆసరా వచ్చింది. నాకు కళ నెరవేరింది. నా బిడ్డ ఇంటి స్థలం ఇచ్చినాడు, ఇల్లు కట్టిస్తా ఉన్నాడు. నా కళ నెరవేరింది. సొంతింటి కళని ప్రతి ఒక్క పేదవాడు సొంతింటి కళను నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఆ పని చేస్తున్నారు. ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు ఇస్తున్నారు. ప్రజలు గతంలో ఎప్పుడు చనిపోతామని అనుకున్నప్పుడు, ఇప్పుడు ప్రభుత్వంలో మేము బతుకుతాము, మాకు పర్వాలేదు, మాకు జగన్ ఉన్నారు అనే ఆశలు ఉన్నాయి. నిజంగా ఏ నాయకుడైనా సరే ఓట్లు ఆశిస్తారు, కానీ జగన్ అన్న మానేండి ఓట్లు కూడా ఆశించలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు చనిపోతామో లెక్కలేదు. అవన్నీ కూడా అతనికి తెలుసు. తెలిసినప్పుడు కూడా మాకు 10,000 ఇచ్చి ఆదరిస్తున్నారు, మాకు అన్ని రకాలు చూస్తున్నారంటే ఆయన ఓట్లు ఆశించే మనిషే కాదు. ఇది మనందరి ప్రభుత్వం, అందరి సంక్షేమమే లక్ష్యం. కన్నా గొప్పగా ఇంకా మంచి చేసే అవకాశం మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, మీ ఇంటి సభ్యుడిగా నాకు ఇవ్వాలని, రావాలని, దానికోసం మీ అందరి చల్లని ప్రార్థనలు కావాలని కోరుకుంటూ, నా బలం మీ ఆశీస్సులు, దేవుడి దయ అని మాత్రం ఖచ్చితంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను.